Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. టీడీపీకి రివర్స్ టెండరింగ్. ఏపీలో గత ప్రభుత్వ హయాంలో చేసిన పనులకు ఇప్పటికీ బిల్లులు చెల్లించడం లేదని నిత్యం ఆరోపణలు చేస్తున్న విపక్ష టీడీపీని మరింత ఇరుకులు పెట్టేలా సీఎం జగన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికీ అప్పగించి పూర్తి చేయని పనుల్లో కోటి రూపాయలు దాటితే చాలు రివర్స్ టెండరింగ్ నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు. గత ఏడాది అధికారంలోకి రాగానే 100 కోట్ల రూపాయల విలువైన పనుల్ని న్యాయ సమీక్ష తర్వాతే కాంట్రాక్టర్లకు అప్పగించాలని నిర్ణయించిన వైసీపీ ప్రభుత్వం ఆ తర్వాత పలు ప్రాజెక్టుల్లో రివర్స్ టెండరింగ్ నిర్వహించడం ద్వారా కోట్లాది రూపాయలు ఆదా చేసింది. గతేడాది అధికారం చేపట్టిన నాటి నుంచి సంక్షేమ పథకాలను పరుగులు తీస్తున్న ప్రభుత్వం వీటి కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తోంది. ఖజానా ఖాళీ అవుతున్నా లెక్క చేయకుండా పథకాలన్నీ అమలు కావాల్సిందేనని సీఎం జగన్ డెడ్ లైన్ పెట్టేస్తున్నారు. దీంతో అధికారులు కూడా బెంబేలుతున్న పరిస్థితి ఉంది. అయితే ఇదే సమయంలో ప్రభుత్వ ఖజానాని నింపుకునేందుకు ఏ ఒక్క అవకాశం దొరికినా దాన్ని వదిలిపెట్టడం లేదు. తాజాగా సీఎం జగన్ తీసుకున్న మరో నిర్ణయం అలాంటిదే. ఈ నిర్ణయం అమలుతో ప్రభుత్వ ఖజానాకు భారీగా డబ్బు ఆదా కావడంతో పాటు విపక్ష టీడీపీ నేతలకు చుక్కలు కనిపించడం ఖాయంగా కనిపిస్తోంది. ఒకప్పుడు ప్రభుత్వం 1 కోటి రూపాయల పనులు కేటాయించడం అంటే పెద్ద విషయం. ఇప్పుడు గ్రామాల్లో రోడ్డు వేయాలన్నా కనీసం 1 కోటి రూపాయల బడ్జెట్ ప్లాన్ రెడీ అయిపోతోంది. ఇలాంటి తరుణంలో రాష్ట్రంలో ప్రస్తుతం 100 కోట్ల పైబడిన పనుల్లో అమలు చేస్తున్న రివర్స్ టెండరింగ్ విధానాన్ని 1 కోటి రూపాయలకు తగ్గిస్తూ ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే కేటాయించిన పనుల్లో 1 కోటి రూపాయలు దాటిన వాటిలో రివర్స్ టెండరింగ్ నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ఇవన్నీ వైసీపీ ప్రభుత్వంలో మొదలు పెట్టిన పనులు కావు, గత టీడీపీ ప్రభుత్వంలో అనుమతులు ఇచ్చి ప్రారంభించిన పనులే. వీటిలో రివర్స్ టెండరింగ్ నిర్వహించడం ద్వారా సాధ్యమైనంత ఎక్కువ మొత్తాన్ని ఆదా చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. తాజాగా ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ఎస్ రావత్ జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ శాఖలు, సొసైటీలు, విశ్వవిద్యాలయాలు, అన్ని ప్రభుత్వ రంగ సంస్థల్లోనూ 1 కోటి దాటిన పనుల రివర్స్ టెండరింగ్ తప్పదు. ఈ ఆదేశాలు కూడా తక్షణం అమల్లోకి వస్తాయని పేర్కొన్నారు. 1 కోటి రూపాయలు దాటిన పనులన్నింటిలోనూ రివర్స్ టెండరింగ్ నిర్వహించాలని ఆదేశాలు ఇచ్చిన అధికారులు అలా చేయకపోతే బిల్లుల చెల్లింపులు నిలిపివేస్తామని కూడా హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న తాజా 1 కోటి రూపాయల పనుల రివర్స్ టెండరింగ్ నిర్ణయం విపక్ష టీడీపీని టార్గెట్ చేసేందుకే అన్న చర్చ మొదలైంది. ఇప్పటికే గత ప్రభుత్వంలో చేసిన పనులకు బిల్లులు చెల్లించడం లేదని టీడీపీ నేతలు రోడ్లపైకి వచ్చి ఉద్యమాలు చేస్తుంటే ఇప్పుడు తాజాగా తీసుకున్న రివర్స్ టెండరింగ్ నిర్ణయంతో వారి నెత్తిపై మరో పిడుగు పడినట్లయింది. అంతేకాదు, రివర్స్ టెండరింగ్ నిర్వహించకపోతే బిల్లులు ఆపేస్తామన్న ప్రకటన ఇప్పుడు కాంట్రాక్టర్ల భవిష్యత్తును కూడా అగమ్య గోచరంగా మార్చబోతోంది. గతంలో మాదిరిగా 1 కోట్ల రూపాయలు వెనకేసుకునే పరిస్థితి లేకపోగా చేసిన పనులకు బిల్లులు కూడా రాబట్టుకోలేకపోతే ఎలా అని వారు ప్రశ్నిస్తున్నారు. దీంతో ప్రభుత్వ నిర్ణయం క్షేత్రస్థాయిలో సంచలనం రేపుతోంది.